అరుణశ్రీ మేజర్ గుడ్ ఈ పెళ్ళికి సాక్షిలు ఎవరైనా వచ్చారా ఆ వచ్చాం సార్ ఏమా ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా ఇష్టమే సార్ నీకు ఇష్టమే సార్ సరే ఇక్కడ మీ సంతకం హలో సబ్రీష్ గారేనా అవునండి మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రిని దయచేసి మీరు ఆ పెళ్ళిని 15 నిమిషాలు ఆపండి సార్ ఐ యామ్ సారీ వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరికి ఓకే వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు లాస్ట్ మినిట్ లో ఆపలేను ఐ యామ్ సారీ సార్ నా కూతురు మోసపోయింది ఆ ఇడియట్ ఆల్్రెడీ పెళ్లి అయిపోయింది ఒక్క 10 నిమిషాలు ఆపండి పోలీసులు తీసుకొని సాక్ష్యాలతో సహా వస్తున్నారు ప్లీజ్ చూడండి వాళ్ళు నెల రోజుల కింద ఈ పెళ్ళికి అప్లై చేశారు నా డ్యూటీ నేను చేస్తున్నా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయాలని ఐ యామ్ సారీ సార్ ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే ఓకే 10 నిమిషాలు వెయిట్ చేద్దాం సార్ మా నాన్నగారు ఏనా మీతో మాట్లాడింది అవునమ్మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్లి అయ్యిందంటున్నారు లేదు సార్ మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్ కాదు సాక్ష్యాలతో వస్తానంటున్నారు చూద్దాం ఈ పెళ్ళేలాగే నాపాలని అలా చెప్పారు సార్ మీ నాన్న చెప్పేది అబద్ధమైతే నేను ఈ పెళ్లి చేయిస్తాను సార్ మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్ నువ్వు ఎంత కాలం నుంచి ప్రేమిస్తున్నావు 2 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి 10 నిమిషాలు వెయిట్ చేయలేవా కష్టం సార్ కుర్రాళ్ళు కదా మీరు కార్పొరేటర్ని వాడికి బ్రదర్ని పెళ్లి జరిపించండి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి 50,000 సరిపోతుందా లోపల పెట్టుకో చాలదా నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు పెట్టుకో టైం అవుతుంది త్వరగా పెళ్లి చేయి ఎన్నిసార్లు చెప్పాలి రండి ఏయ్ ఏంట్రాని హెడ్ వెయిట్ మంచి వచ్చాడో నీకు అనవసరం నీ డ్యూటీ ను చేయి 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 చేయరా ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను చివరి 10 నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు చేయి చేయరా పెళ్లి చేయి అరే వాళ్ళు రెడీ ఏయ్ వీళ్ళందరూ తీసుకొని పోరండి దొంగ పెళ్లి చేస్తావరా చూడమ్మా ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేస్తున్నాను కానీ ప్రేమ పెళ్ళిళ్ళంటే నాకు ద్వేషం ఇలా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళలో సగం మంది జీవితాలు పాడైపోయాయి నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విని ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను మీ నాన్న బాధేంటో నాకు తెలుసు ప్లీజ్ అమ్మా సినిమా టైం అవుతుంది నువ్వు ఫస్ట్ రెడీ కా నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసే ఆయన అప్పుడే రారు ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు చూసావా డాడీని హలో డాడీ ఎక్కడ ఉన్నారు ఆఫీస్ లో ఇంకా ఆఫీస్ లో ఉన్నారా అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట మీరు మాత్రం రారు లేదమ్మా కొంచెం లేట్ అవుద్ది అది చెప్పడానికి ఫోన్ చేశాను మీరు రెడీగా ఉండండి ప్రతిరోజు సేమ్ డైలాగ్ సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు సారీ రా 5:30 షార్ప్ గా అక్కడ ఉంటాను ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న ప్లీజ్ ఇవాల ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి వస్తారు కదా ఏం కావాలి ఎవరమ్మా ఎవరమ్మా నాన్న గారేనా హలో ఎవరమ్మా లైన్ లో ఉన్నారా ఇది లైట్ ఇటు నేను మాట్లాడతా హలో ఎవరు అప్పుడే మర్చిపోయావా ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా ఇప్పుడే డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే రై పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు ఎవడి కూతురునో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసావేంట్రా ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను చేస్తున్నా ఆపుతావా దీన్ని మీలో ఎవడ కట్టుకుంటాడురా అన్నా నేను కట్టుకుంటానే నువ్వా కొడక ఎన్ని సార్లు పెళ్లి కొడుకవుతావురా నాలుగో సారానా నీ అందానికి నాలుగో పెళ్లి కావాలరా నా అందానికి ఏం తక్కువ అన్నా చిన్న పర్సంది ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ కరెక్ట్ రా
నానా నానా అన్నీ ఆల్ ఓపెన్కే ఏంటండి ఇది రెండు నిమిషాల ముందు వాడు రాకపోతే దీని జీవితం ఏమయ్యేది మాట్లాడొద్దు నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఎవడో దారిన పోయేవాడి దయ నాకు అక్కర్లేదు అలా మాట్లాడొద్దండి ఎంతైనా వాడు మన కన్న కొడుకు ఎవడే కొడుకు వాడిని ఇంటికి పంపించిన రోజే చచ్చిపోయాడు ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే కొడుకు లేడు వాడు చచ్చిపోయాడు चचेवन चचना ना कोपन अंत बाधपड़ता आये को फ्रेंड भी विषय गुर्त अशोक ना अड़वे बाधपड़ता बाधपड़ते मेमंदर बाधपड़ता एवड़रा एवड़रा नीक चपे बाधपड़ता अंटे फील लेदा फस्ट टाइम कदरा फील अलवाटे का इक ना नोपते ना मनस मार्चको इंटर नुन पीलचि रोज आनंद अंत नुवेंट्रा बाबू मोहन लाभेसाव ना दिटिंद नु निदा नवरा बाबू मोहन चोड़क चचिपोतना नी बंडी रिपेर की नी बाकी चलिए जोका रु रिपेर सरपोदा रेल గత 6 నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది నన్ను రెచ్చగొట్ట మాకు నేను అసలే మనిషిని కాదు ఆ విషయం నీకు కూడా తెలుసుపెందన్న ఏయ్ రేయ్ ఐ లవ్ యు ఎవడే వాడు అంత పబ్లిక్ గా నీ కైలో విచ్చేపాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో ను చూడడానికి బానే ఉంటావ్ అయితే మాత్రం నీ కాలేవి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిందని ను వారోట్లోకి ఎందుకు వెళ్ళావ్ ఓకే వెళ్ళావ్ ఏదో మ్యూజిక్ వినబడతే డాన్స్ చేసాడు ఏంటి అయినా వాణ్ణి ను ఎందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావ్ ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావ్ నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా ఇక్కడతో ఆపే I love you. మళ్ళీ నా కంటికి కనపడ్డావు నా బ్యాక్ గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలియదు. తప్పు తప్పు. ఏసే నా కొడుకుని. ఈ జేపీని ఎవ్వరు ఎవ్వరు తట్టలేరు. తప్పు తప్పు నా కొడుకుని. సౌండ్ ముసి కుంటల పొడువు కుంటల కుంటల పొడువు ఇదిగో ఇది కూడా తీసుకో. పొడువు. శబాష్. అది. बीहार मन दिंपे एकदम बढ़िया है ओके बैठो जेपी साहब ने भेजा आपके लिए जेपी साहब ने भेजा इधर आपको सब ठीक है ना मागु तेलुगु वच्चु
ఇక్కడ చాలా మర్డర్లు చేసాం మాకు తెలుగు అవసరం డబ్బు తెచ్చావా పని పూర్తి ఇంతవరకు జాగృత కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో బచ్చలా మాట్లాడకు ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలియదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి అవన ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంత మంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్లి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకే ఇస్ వెరీ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు ముందుకి అరే చూప్ అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ 100 మర్డర్లు చేశాం సీఎం ని కూడా లేపాం కేకే ఒక లెక్క अरे भाई नु भी फील्ड लो पाई के रहो फिगर मत करो केके का पुट्टा देखा जाओ వచ్చినట్టు మూడో కట్టి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థాంక్యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నిన్ను చంపితే బీహార్ లో నా గురించి ఎవరు చెప్తారు బీహార్ గెలుపు కేకే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు మద్దర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో అది జరగదు నాగజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దు వస్తున్నావో ఒసే చూడంటే ఏంటండి ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు టవల్ మీ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకోనే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి ఎంతసేపు మీరు అడగలేదు కదండి అడగబోతు ఈవా పొగరా ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్ లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలట నన్ను ఎటకారమా వెళ్ళి కాఫీ తీసుకురాబో కాఫీ తీసుకురాబో చంపేస్తానే ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏంటి ఆ మాత్రం దానికే అవునన్న అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు ఫేవరెట్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మో అని అడుక్కుంటాడా ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా ఇట్రారా అయ్యా ఈ ఇంటికి బాస్ ఎవరో తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కో ధర్మం చేయండి ముచ్చట కడిగావు వస్తానా ఉండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి
అయ్యో ఇది ఎక్కడకండి చేతులు కడలేవు ఎల్రే లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గెంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వత్తన మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా ఏంటే బిచ్చమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీకి 200 ఏం సరిపోతాయి పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలట కాదు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయే వదినా నువ్వు వెళ్ళు సరే చెల్లెలం గారు నువ్వు ఏదో పెద్ద హెల్పింగ్ చేసావు అనుకోకు తమర క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు ఆ